నిజామాబాద్ జిల్లాలోని అనేక కుటుంబాల్లో కరోనా వైరస్ తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు వైరస్ తో చనిపోయారు. గంటల వ్యవధిలోనే ఆత్మీయులు అయిన వారిని కోల్పోవాల్సి వస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఏర్పడింది. करोना सेकेंड वेव अनेक मंदी प्राणाली बलि तीसुकुंटुंदी. पैकी वैरस लक्षणालु कनिपिंचकुंडाने परिस्थिति विषमिंचे वरकु वेल्तोंदी. पेद धनिक तेडा लेकुंडा पिट्टल्ला रालिपोतुन्नारु जनं. हास्पिटल्स लो इंका अनेक मंदी प्राणालतो पोराडुतुन्नारु. उम्मडि निजामाबाद जिल्लालो करोना वल्ल इंटि पेद्द दिक्कुनु कोल्पोयि अनेक कुटुंबालु रोड्डुन पड्डायि. उम्मडि जिल्लालो इप्पटिवरकु 47279 पाजिटिव केसुलु नमोदय्यायि. मोत्तं 2 नुंचि 300 मंदि वरकु चनिपोयि उंटारनि तेलुस्तोंदि. कोन्नि कुटुंबाल्लो ओकरिकि मिंचि एक्कुव मंदि मृति चेंदटं तीव्र विषादान्नि निंपिंदि. मंगलवारं निजामाबाद जिल्ला आर्मूर पट्टणानिकि चेंदिन एमआईएम नायकुडु गोरेमिया करोनातो हैदराबाद लो कन्नुमूशारु. बुधवारं उदयं कुटुंब सभ्युलु बंधुवुलु गोरेमिया अंत्यक्रियलु जरिपि वच्चे लोपे इंटि दग्गर आयन भार्य ఫైమ్ బేగం చనిపోయింది. ప్రజలకు ఉపయోగపడుతుందని 10 రోజుల కిందట ఖబరిస్తాన్ను ఏర్పాటు చేశారు గోరేమయ్య. ఇందులో మొదటిగా ఆయన డెడ్ బాడీని ఖననం చేయడం అందరిని కంటతడి పెట్టించింది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం పిల్లలకు దిక్కు లేకుండా పోయింది. డిచ్పల్లి మండలానికి చెందిన ఐకేపీ ఏపీఎం ఉమాకాంత్ కరోనాతో బుధవారం చనిపోయారు. అతడి తండ్రి కూడా 2 రోజుల కిందటే వైరస్ తో కొన్ని రోజులు పోరాడి మృతి చెందారు. 48 గంటల్లో ఇంటికి ఆధారమైన ఇద్దరు వ్యక్తులు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులను దుఃఖంలో ముంచేసింది. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల కేంద్రంలో గంగామణి, ఆమె కొడుకు హనుమంతులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టెస్టులో పాజిటివ్ గా తేలింది. హనుమంతుకు శ్వాసపరమైన ఇబ్బంది రావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న గంగామణి ఇన్నెల 18న రాత్రి చనిపోయింది. కుటుంబ సభ్యులు కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో చికిత్స పొందుతున్న హనుమంతు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా 19న మృతి చెందాడు. హనుమంతు భార్య మాజీ ఎంపీపీ. ఈమెకు పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క కుటుంబంలో ఇద్దరిద్దరు చనిపోతున్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతది. మాజీ ఎంపీపీ గారు వాళ్ళ తల్లి తర్వాత కొడుకు చనిపోవడం ఎంత ఘోరంగా ఇబ్బందికి గురయ్యారు. కాబట్టి వాళ్ళకు అటువంటి ఇది ఎవ్వరి కుటుంబంలో కూడా రావదని ఈ కరోనాకు మనం కట్టుబడి బాగా ఇబ్బందులుగా గురి అవుతుంది. కాబట్టి ఈ కరోనాకు మనం దూరం ఉంచాలంటే మా ప్రతి ఒక్కరు మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుకుంటున్నాను. రెంజల్ మండలం బోర్గాం ఎంపీటీసీ రుక్మిణి భర్త లింగన్న కరోనాతో 16న చనిపోయాడు. కొడుకు మరణంతో తల్లి కుంగిపోయింది. ఆ తర్వాత ఆయన తల్లి అస్వస్థతతో ఆమె కూడా మరణించింది. 3 రోజుల వ్యవధిలో తల్లి కొడుకుల మరణం ఆ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆర్మూర్ మండలం చేపూర్లో తనకు పిల్లనిచ్చిన మామ చనిపోయాడని 17న చేపూర్కొచ్చాడు. మామ అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగానే అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు. అల్లుడు చనిపోవడంతో తన కూతురు జీవితం చిన్నభిన్నమైందని బెంగపెట్టుకుని అత్త కూడా 18న చనిపోయింది. 3 రోజుల తేడాతో 2 కుటుంబాల్లో ముగ్గురు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఓ విద్యా సంస్థ అధినేత కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది. ఆయన తల్లి సోదరి కరోనా బారిన పడ్డారు. కోలుకుంటున్నట్లే కనిపించే చివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో తల్లి కూతురు చనిపోవడం ఆ రెండు కుటుంబాల్లో కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. కరోనా సెకండ్ వేవ్ లో అనేక మంది తమ ఆత్మీయులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు.